హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రీసెంట్గా కొంతమంది కొత్తగా అప్కమింగ్ స్టూడెంట్స్ అడిగారు అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు అదేంటంటే ఇక్కడ సహజంగా మీకు తెలిసే ఉంటుంది సిలబస్ అంటే సపోజ్ డిప్లొమా వాళ్ళైనా బీటెక్ వాళ్ళైనా వాళ్ళ రెగ్యులేషన్ సో సపోజ్ సిఐటీన్ సి ట్వంటీ వన్ అని ఉంది కదా సిఐటీన్ వాళ్ళు జాయిన్ అయ్యారు లేదంటే ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మీ రెగ్యులేషన్ మీ సర్క్యులర్స్ ఉంటాయి కదా మీ కరీకులం ఉంటుంది కదా అందులో మీరు ఏ స్కీమ్ కింద జాయిన్ అయ్యారు లేదంటే ఏ రెగ్యులేషన్ కింద జాయిన్ అయ్యారో మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అదే రెగ్యులేషన్ ప్రకారం ఉంటుంది అంతేగాని మీరు సి ఎయిటీన్లో జాయిన్ అయితే ఇప్పుడు నెక్స్ట్ సి ట్వంటీ వన్ కొత్త వాళ్ళకి వస్తుంది కదా ఆ విధంగా మీది కూడా సి ట్వంటీ వన్ అనేది ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకు అంటే మీరు ఏ ఇయర్ జాయిన్ అయ్యారో అప్పుడు నడుస్తున్న స్కీము ఆ సర్క్యులర్ లేని ఆ రెగ్యులేషన్ ప్రకారమే మీ సిలబస్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది సో ఏదైనా కొత్త రూల్స్ వచ్చినా కానీ అది ఏ ఇయర్ వస్తే ఆ ఇయర్లో ఉన్న రెగ్యులేషన్ ఆర్ సర్క్యులర్ ఆర్ స్కీము దాని ప్రకారమే అవి మారుతాయి సపోజ్ రీసెంట్గా మనకి ఓపెన్ బుక్ ఛాలెంజ్ వచ్చేసింది అంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అని మనకి తెలంగాణలో ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు సో దీని గురించి చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అదేంటంటే అన్న మాకు కూడా వస్తుందా సి సిక్స్టీన్ వస్తుందా సిటీన్ వస్తుందా సిటీన్ సి అట్లా వస్తుందా అని అందరూ అడుగుతున్నారు బట్ నో ఇది ఎవరికి అంటే ఓన్లీ సి ట్వంటీ వన్ అంటే ఫ్యూచర్లో వచ్చే స్టూడెంట్స్కి మాత్రమే ఇట్లా ఓపెన్ బుక్ ఛాలెంజ్ ఉంటుంది ఒకవేళ వాళ్ళు మార్చాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు కూడా మారుస్తారు ఫర్దర్గా కోవిడ్ వల్ల ప్రాబ్లం అవుతుంది ఎడ్యుకేషన్ అనుకుంటే మీకు కూడా సెపరేట్గా లేదంటే మీకు ఎగ్జామ్స్ వచ్చినప్పుడే అనౌన్స్ చేస్తారు సో అది తెలుసుకోండి మీ కాలేజీలో అడిగితే మీకు ఖచ్చితంగా చెప్తారు సో ఇప్పుడు ఎట్లా కాలేజ్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఆల్రెడీ కొన్ని జరుగుతూనే ఉన్నాయి సో మీరు అడగండి అడిగినట్లయితే మీకు ఖచ్చితంగా వాటికి ఆన్సర్ దొరుకుతుంది మీ కాలేజీలో అడగండి మాక్సిమం డీటెయిల్స్ అన్నీ మీ కాలేజ్ ఎగ్జామ్ బ్రాంచ్లో ఇచ్చేస్తారు సో ఒకవేళ అక్కడ కూడా కుదరకపోతే మనకి రెగ్యులర్గా వెబ్సైట్ ఉంటాయి కదా ఆ వెబ్సైట్లో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవ్రీ నోటిఫికేషన్ ముందే రిలీజ్ అవుతుంది సో అందులోకి వెళ్ళి మీరు తెలుసుకోగలుగుతారు రైట్ నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను ఇచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గురించి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియో వెళ్తే అప్పటివరకు బాయ్ బాయ్ గైస్